హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్కి లేదా కుర్తీస్కి వెయిట్కైనా సరే ఫీడింగ్ ఇవ్వడానికి అనువుగా ఉండేలాగా జిప్ ఏ విధంగా వేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా సింపుల్ మెథడ్లో మీకైతే ఈ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ పంజాబీ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్కి ఈ జిప్స్ అనేటివి వేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నార్మల్ గా ఉండేటటువంటివి ఒక రెండు జిప్ అయితే తీసుకున్నాను ఇవి ఇన్విజిబుల్ జిప్పర్స్ ఏమీ కాదు ఈ జిప్ యొక్క లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను తొమ్మిది ఇంచ్ తొమ్మిది ఇంచుల జిప్ అనేది మనకి సరిపోతుందండి మరీ లెంతీగా ఉన్న అంత బాగోదు కానీ ఇప్పుడు మనం జిప్ కుట్టేటప్పుడు మాత్రం ఇది తొమ్మిది ఇంచులు ఉంది కదా అని తొమ్మిది ఇంచుల ఓపెన్ అనేది పెట్టకూడదు అనమాట జిప్ని ఇలా ఓపెన్ చేసి చూసుకోండి మీకు పిన్ వరకు ఎంత లెంత్ ఉందనేది చూసుకోండి చూసారా ఇక్కడ ఇది ఏడున్నర ఇంచులే ఈ ఏడున్నర ఇంచులో ఉంది కదా అని మనం ఓపెన్ అనేది ఏడున్నర ఇంచులు పెట్టకూడదండి ఒక వన్ ఇంచు తగ్గించుకుని ఆరున్నర ఇంచులు మాత్రమే మనం ఓపెన్ ఉండేలాగా పెట్టుకోవాలి ఫస్ట్ మీకు క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి క్లాత్ని నీట్గా ఈ నెక్ దగ్గర సగానికి ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి మరి సన్నగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక మూడున్నర లేదా మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను అంటే ఈ పాయింట్లో మనకి జిప్పర్స్ అనేటివి వస్తాయి అన్నట్టు ఓకే పైన ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఒక తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి అంటే ఇక్కడి నుంచి మనకి ఓపెన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఓకే తొమ్మిది ఇంచుల దగ్గర నుంచి ఓపెన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఓపెన్ కోసం మనం మార్క్ చేసుకోవాలి కదా దానికోసం ఫస్ట్ మీరు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి మీ దగ్గర ఉన్నటువంటి జిప్ ఎంత ఉందో చూసుకోండి పైన ఇక్కడ నుంచి జిప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కొలవండి ఓకే చూడండి ఇది ఏడున్నర ఇంచులు ఉంది ఈ పిన్ దగ్గరికి మాత్రమే చూడాలి మనం జిప్ అంతా కొలవకూడదు ఇక్కడి వరకే మనకి జిప్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఏడున్నర ఇంచులు ఉంది కాబట్టి మీకు పై వైపున కింది వైపున కుట్టు రావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ తగ్గించేసి ఆరున్నర ఇంచులో మాత్రమే మీరు ఓపెన్ ఉండేలాగా పెట్టుకోండి ఆరున్నర ఇంచులు ఓపెన్ సరిపోతుందండి మరి లెంత్ ఎక్కువైనా కూడా అంత నీట్గా అయితే ఏమీ ఉండదు చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి మనం తొమ్మిది ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేశాము ఇక్కడ నుంచి మనం ఓపెన్ కోసం మార్క్ చేసుకోవాలి అంటే జిప్పర్ కోసం ఇక్కడ నేను సారీ ఫ్రెండ్స్ మీకు చెప్పడం ఆరున్నర చెప్పాను బట్ ఇక్కడ పెట్టడం ఆరే పెట్టాను కదా ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు ఆరున్నర కూడా పెట్టొచ్చండి ఆరు ఇంచులు పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఓపెన్ అనేది కాస్త చిన్నదిగా ఉంటుంది ఆరున్నర పెట్టడం వల్ల కొంచెం ఓపెన్ పెద్దది అవుతుంది ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి పైన నాలుగు ఇంచులు విత్తు పెట్టాం కదా కింద కూడా నాలుగు ఇంచులు విడితే ఉండాలన్నమాట ఈ లైన్ మొత్తం స్ట్రైట్ ఉండాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి అంటే ఒకవైపునే మనకి మార్కింగ్ వచ్చింది జిప్పర్స్ వచ్చేసి రెండు ఉండాలి కదా దానికోసం రెండో వైపు పీస్ పైన కూడా మార్కింగ్ పడ్డం కోసం ఇలా క్లాత్ పైన ఒకసారి గట్టిగా ట్యాప్ చేయండి చూడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఈ ప్రింట్ అనేది పడింది కదా మార్కింగ్ అనేది కరెక్ట్గా మీరు సేమ్ అదే మార్కింగ్ పైన ఇంకొకసారి మార్క్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇప్పుడు నేను ఒక తొమ్మిది ఇంచుల పొడవతోటి రెండు పేపర్ క్యాన్వాస్ పీసులను అయితే తీసుకున్నానండి వీటితో వచ్చేసి రెండించులు ఉండేలాగా తీసుకున్నాను ఓకే పొడవు తొమ్మిది ఇంచులు వీటితో వచ్చేసరికి వెడల్పు వచ్చి రెండించులు అనమాట ఉండేలాగా తీసుకుని దీనిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ క్లాత్ కూడా పేపర్ క్యాన్వాస్ కన్నా కొంచెం పెద్దదిగా తీసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా పేపర్ క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ చేసుకుంటండి ఒకవేళ మీ దగ్గర పేపర్ క్యాన్వాస్ లేకపోయినప్పటికీ కూడా మీరు క్లాత్ తోటే ఇలా సైడ్ ఈ అంచులను ఇలా ఫోల్డ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టండి పేపర్ క్యాన్వాస్ లేకపోయినా ఇబ్బంది లేదు బట్ పేపర్ క్యాన్వాస్ వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అంతే ఇలా సైడ్ ఎడ్జెస్ అన్నిటిని కూడా నాలుగు వైపులా కూడా ఇలా క్లోజ్ చేస్తూ కుట్టండి చూడండి ఈ విధంగా కుట్టుకుంటే మనకి పీస్ ఇలా రెడీ అవుతుంది ఇలానే రెండవ దానిని కూడా కుట్టుకొని రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ పీస్ ఏదైతే పేపర్ క్యాన్వాస్ ఉందో కరెక్ట్గా మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి అంటే సగభాగంలో ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి మీరు అటు ఇటు కొలుచుకున్నా పర్వాలేదు కొలవకపోయినా కూడా నీట్గా ఒక లైన్ ఉజాయింపుగా వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు డ్రెస్కి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఇలా పెట్టండి ఓకే కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ ఈ లైన్ ఉంది కదా ఈ పేపర్ క్యాన్వాస్ యొక్క లైన్ అనేది కింది వైపు మార్కింగ్ పైన కరెక్ట్గా ఉండాలి పేపర్ క్యాన్వాస్ పై వైపున ఎక్స్ట్రా ఉండాలి కింది వైపున ఎక్స్ట్రా ఉండాలి లైన్ కన్నా కూడా ఎక్స్ట్రా ఉండాలన్నమాట అంతే ఇంకేం లేదు ఓకే ఇలా మధ్యలోకి తీసుకుని ఈ లైన్ ఏదైతే చూడండి పైన నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని వదిలేశాను ప్యాచ్ ఏదైతే ఉందో దీనిని పైన మార్కింగ్ కన్నా పైకి వదిలేశాను అనమాట అంటే మనం దీనిని మళ్ళీ రివర్స్ చేయాలి కదా లోపల వైపుకు తిరగదిప్పాలి కాబట్టి ఎక్స్ట్రా వదులుకోవాలి స్టార్టింగ్ కొంచెం గట్టిగా రఫ్ చేయండి మనం లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో లైన్కి పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టాలి లైన్ మీద కాదండి లైన్కి పక్కనే స్టిచ్ రావాలి ఓకే ఈ పీస్కి కింది వైపున మనం ఎంతవరకు పొడవు పెట్టాలన్న మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి మాత్రమే కుట్టండి అంటే మనం ఆరుంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను చూడండి ఆ లైన్ దగ్గరికి మాత్రమే కుట్టండి ఇప్పుడు ఇలా పక్కకు పెట్టి ఒక రెండు మూడు స్టిచ్చెస్ మాత్రమే వేయండి ఇలాగా ఇక్కడ నేను వచ్చేసి ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసాను ఓకే ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసి మీరు ఇలా తిప్పేటప్పుడు నీడి లోపల క్లాత్ లోపలికి ఉండాలి పాదాన్ని పైకి తీసుకుని తిప్పండి నీడిల్ పైకి ఎత్తేసి తిప్పారనుకోండి మీకు షేప్ అవుట్ అయిపోతుంది నీడిల్ ఇలా దించే ఉండాలి క్లాత్ లోపలికి ఇప్పుడు పాదం పైకి తీసుకుని మళ్ళీ ఇటు పక్కకు తిప్పేసి మొత్తం ఇలా నాలుగు వైపులా కూడా కుట్టాలన్నమాట మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో లైన్కి రెండు వైపులా కూడా కుడితే సరిపోతుంది అలాగే స్టార్టింగ్ ఎండింగ్ కుట్టు ఊడిపోకుండా రఫ్ చేసేయండి పై వైపున కింది వైపున థ్రెడ్ తీసేయండి కట్ చేయండి ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కింది వైపు పై వైపున సమానంగా పెట్టుకుని ఈ స్టిచ్చెస్ వేసాం కదా అటు ఇటు మనం స్టిచ్చెస్కి మధ్యలో కరెక్ట్గా స్టిచ్ కట్ చేయండి కట్ పెట్టండి జస్ట్ చిన్న కట్ పెట్టండి ఇలాగ ఓకే చాలా జాగ్రత్తగా పెట్టాలండి క్లాత్ అనేది అస్సలు కట్ అవ్వకూడదు ఇలా చిన్న ఓపెన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్లో నుంచి చూడండి ఈ ఓపెన్లో నుంచి ఇలా నెమ్మదిగా సిజర్ తోటి కట్ చేయండి అలాగే ఈ కార్నర్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా క్రాస్గా కట్ చేయాలి టక్స్ ఇస్తాను చూడండి ఇలాగా ఇలా ఇస్తే ఇలా ఇస్తేనే మీకు ఈ పీస్ అనేది కింది వైపుకి రివర్స్ చేసినప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది అన్నట్టు ఓకే ఇలాగా కింది వైపును కూడా సేమ్ అంతే అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా కట్స్ కూడా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్యాచ్ ఏదైతే ఉందో పెప్పర్ క్యాన్వాస్ ప్యాచ్ అనేది ఈ హోల్ లోపల నుంచి కింది వైపుకిలా రివర్స్ చేసేసుకోవడమే ఓకే ఇలాగ నీట్గా కింది వైపుకు తిప్పించేసి ఆ క్లాత్ ఏమి కూడా పైకి కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ వచ్చేలాగా చేసుకోవాలి ఓకే ఇలాగా చూడండి ఈ విధంగా నీట్గా ఆ పేపర్ క్యాన్వాస్ ప్యాచ్ అంతా కూడా కింది వైపుకి రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది పై వైపునైతే ఓపెన్ ఇలా ఉంటుందండి కింది వైపు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే అర్థమవుతుంది కదా ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిని మీరు ఇలా క్లోజ్ చేస్తూ స్టిచ్ ఏమీ చేయాల్సిన పని లేదు ఇప్పుడు డైరెక్ట్గా మనం జిప్ తీసేసుకుని జిప్ని అటాచ్ చేసేయచ్చు అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ జిప్నైతే నేను తీసుకున్నానండి జిప్పర్ నేను పై వైపు ఉండేలాగా వేస్తున్నాను మీరు కావాలంటే కిందికి కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ జిప్కి మనకు ఒక పిన్ లాగా ఉంటుంది కదా పిన్ అనేది ఓపెన్ కన్నా పైకి వెళ్ళేలాగా చూసుకోండి ఆ పిన్ దగ్గర మీరు మళ్ళీ స్టిచ్ వచ్చింది అనుకోండి మిషన్కి అనవసరంగా సూది అనమాట కాబట్టి ఆ పిన్ తీసేనైనా తీసేయొచ్చు లేదా పైకి ఓపెన్ కన్నా ఒక వన్ ఇంచ్ పైకి అయినా పెట్టేసేయొచ్చు ఇప్పుడు ఆ జిప్ని కరెక్ట్గా మనం ఏదైతే ఓపెన్ పెట్టామో ఆ ఓపెన్ యొక్క ఎడ్జ్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేలాగా ప్లేస్ చేయండి ఇక్కడ ఏదన్నా ఒక సన్న డ్రైవర్ లాంటిది అలా తీసుకుని కరెక్ట్గా చూసుకోండి ఎక్కువ జిప్ కనిపించకుండా మనకు ఆ జిప్పర్ మాత్రమే కనిపించేలాగా చూడండి చూడండి ఇలాగా పాదం ఇక్కడ వచ్చేసి జిప్ కుట్టుకోవడానికి సింగిల్ ఫుట్ అయితే నీట్గా సులభంగా కుట్టుకోవడానికి అవుతుందండి నార్మల్ ఫుడ్తో కుట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది స్టిచ్ కూడా నీట్గా పడదు ఓకేనా జిప్కి పక్కనే క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టామంటే ఫినిషింగ్ చాలా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ చివర కుట్టేసరికి ఈ జిప్ని నీడిల్ని కాస్త పైకి తీయండి పైకి తీసేసి జిప్ని వెనక్కి లాగేసేయండి వెనక్కి లాగిన తర్వాత మళ్ళీ సేమ్ డైరెక్ట్గా స్టిచ్ చేయండి కింద జిప్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి ఓకే నీడిల్ క్లాత్ లోపలికి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇలా రెండో వైపుకి తిప్పేసి ఇలా స్టిచ్ చేయడమే జిప్ని నీట్గా లోపల క్రాసు హెచ్చు తగ్గులు లేకుండా అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత ఇలా క్లోజ్ చేయండి కొంచెం జాగ్రత్తగా కుట్టండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్గా పై వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం ఒకే లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయడమే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి జిప్ అనేది ఇప్పుడు నీడిని కాస్త పైకి తీసి జిప్ని వెనక్కి లాగేసేయండి వెనక్కి లాగి జిప్ ఇక్కడ ఉంటే మీకు స్టిచ్ పడడం కష్టం అయిపోతుందండి కాబట్టి వెనక్కి ముందుకి అడ్జస్ట్ చేసుకుంటూ అడ్డుగా వచ్చిన చోట జిప్ని వెనక్కి లాగడమో ముందుకు లాగడమో చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మీరు రెండో వైపు జిప్ని కూడా అటాచ్ చేసుకోండి నేను మీకు ఒక్క వైపున మాత్రమే చూపిస్తున్నాను ఎక్కడి నుంచి మనం జిప్ కుట్టడం స్టార్ట్ చేశామో అక్కడ వరకు కుట్టేస్తే సరిపోతుంది చివరిన కొంచెం గట్టిగా రఫ్ చేయండి అలాగే మీరు సేమ్ ఇదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అంటే జిప్ ఎప్పటికీ కూడా ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు ఓకే చూడండి ఫైనల్ గా మనకి జిప్ స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా నీట్గా వచ్చేసింది చూడండి మీరు కావాలనుకుంటే జిప్పర్ మీకు కొంచెం ఆపోజిట్ కలర్ ఇది ఎంబ్రాయిడరీ అంతా రెడ్ కలర్లో ఉంది కదా రెడ్ కలర్ జిప్ వేసుకున్నా కూడా కొంచెం డిజైనర్ టైప్లో ఉంటుందండి ఈ విధంగా మనం జిప్ అనేది వేసుకోవచ్చు లోపల వైపు వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట కావాలంటే ఈ క్లాత్ని మీరు జిప్ పైకి క్లోజ్ చేసి కూడా కుట్టండి బట్ ఇన్ని స్టిచెస్ వేసామనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ చూడడానికి అంత మంచిగా లుక్ అయితే ఉండదు కాబట్టి నేను జస్ట్ ఇలా ఒకే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసేసాను అంతే ఈ రెండో వైపును కూడా సేమ్ ఇలానే జిప్ కుట్టేసుకుంటే మనకి ఫైనల్గా ఫీడింగ్ టాప్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ నేను ఇన్వెజ్బుల్ జిప్పర్స్ కూడా వాడలేదండి నార్మల్ జిప్సే నేను ఇక్కడ వేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్